పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని స్థలం వివాదం రాజకీయ రంగు పొలుపుకుంది. వివాదం తర్వాత శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా పోలీసుల అపహార నడుమ సర్వే పూర్తయిన నేపథ్యంలో సంఘటన స్థలం నుండి మరిన్ని వివరాలు మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ అందిస్తారు. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుచిత్ర సర్వే నెంబర్ 82 స్థలం ఏదైతే ఉందో అక్కడ మాజీ మంత్రి మల్లారెడ్డి తనది అంటున్న స్థలం, మరొకటి అక్కడ విప్, కాంగ్రెస్ ప్రభుత్వ విప్, ప్రభుత్వ విప్గా ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే అడ్డూరి లక్ష్మణ్ తమదంటూ తమది అని క్లెయిమ్ చేస్తున్నటువంటి స్థలం వద్ద మనం ఉన్నాం. ప్రస్తుతం ఇక్కడ శివార్ ప్రాంతంలో భూములకు విలువ పెరగడంతో చాలా ఖరీదైన ఈ స్థలం పట్ల ఒక వివాదం అంటే నెలకొన్న పరిస్థితి. ప్రస్తుతం ఆ స్థలం వద్ద ఉన్నాం. ఈ వివాదం రేగడంతో ప్రస్తుతము పోలీసులు భారీ బందోబస్తుతో ఈ స్థలాన్ని ఇరుపక్షాలు కూడా రాకుండా కేవలం అది న్యాయస్థానంలో పరిష్కరించుకుంటారా లేదంటే రాజీకి వస్తారా మీ ఇష్టం అని, కానీ ఇక్కడ సంఘటన స్థలంలో శాంతి భద్రతల సమస్య మాత్రం రాకుండా కాపలా కాస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాము. నిన్న ఏదైతే ఈ స్థల వివాదము ఒక్కసారిగా ఇటువైపు మాజీ మంత్రి మల్లారెడ్డి మనుషులు కావచ్చు, అంతకుముందు అడ్లూరి లక్ష్మణ్ మనుషులు ఈ సంఘటన స్థలానికి రావడంతో ఒక్కసారిగా శాంతి భద్రతల సమస్య ఏర్పడింది. ఈ నేపథ్యంలో పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాలను సంఘటన స్థలానికి రాకుండా కాపులా కాస్తున్న పరిస్థితి. దీన్ని ఇరుపక్షాలు ఒక రాజీ ప్రకారంగా ఒప్పందం కుదుర్చుకోవడమా లేదంటే న్యాయ వివాదం అంటే కోర్టులో వెళ్ళి పరిష్కారం చూసుకోవడమా అనే విషయం, పరిష్కారాన్ని వాళ్ళకే వదిలేసిన పరిస్థితి. ప్రస్తుతం మనం ఈ స్థలం వద్ద ఉన్నాం. చూడవచ్చు ఇక్కడ నుంచి అక్కడ చివరి వరకు గోడ వరకు దాదాపు 2 ఎకరాల మేరకున్న ఈ ప్రైమ్ లొకేషన్, ఇక్కడ అంటే హైవేకు చాలా దగ్గరలో ఉన్నటువంటి ఈ ప్రదేశం మనం చూస్తున్నాం. ఇదే స్థలము వివాదానికి అంటే నిలవైన పరిస్థితి మనం చూసాము. ఈ స్థలంలో ఇప్పుడు ఇరుపక్షాల మధ్య ఏర్పడ్డ వివాదము మరి ఈ రాజకీయ రంగైతే పులుముకున్న పరిస్థితి మనకు కనబడుతూ ఉంది. నిన్న మాజీ మంత్రి మల్లారెడ్డి, నేను సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్మెంటు కోరుతాను, సీఎంను కలుస్తానన్న పరిస్థితి ప్రకటించడం జరిగింది మీడియా ముఖంగా. అదేవిధంగా అడ్లూరి లక్ష్మణ్ కూడా మీడియా ముఖంగా మాకు పత్రాలున్నాయి, మా పత్రాలు నకిలీవైతే గతంలో సర్వేకు ఎందుకు ఆయన మాజీ మంత్రి అనుమతి ఇవ్వలేదు, మాజీ మంత్రి ఎందుకు ఒప్పుకోలేదు మల్లారెడ్డి అని కూడా ప్రశ్నించడం జరిగింది. మొత్తం మీద ఇరు రాజకీయ పక్షాల మధ్య ఏర్పడిన ఈ వివాదం ఎటువైపు దారితీస్తుంది, ఎప్పుడు పరిష్కారం అవుతుంది, పరిష్కారం ఎటువైపు మొగ్గు చూస్తుంది, ఈ స్థలం యజమానుల స్థలం పైన ఏదైతే ఎకరా పావు ఉందో ఆ స్థలమే మే ప్రధానంగా వివాదంగా మారింది, మిగతా స్థలానికి వివాదం లేదు. అడ్లూరి లక్ష్మణ్ ఇదే ఎకరం పావుకే తనకు హక్కులు ఉన్నాయని చెప్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ ఈ స్థలం వివాదం మాత్రం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనం సృష్టించింది. ఇక ముందు ఇది ఎటువైపు వెళ్తుంది, అటు న్యాయస్థానం న్యాయ పోరాటం వైపు వెళ్తుందా లేకపోతే రాజీ వైపు వెళ్తుందా అనేది ఒక ఆసక్తికరమైన పరిస్థితి అయితే నెలకొన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో శ్రీనివాస్, టెలివిజన్ హైదరాబాద్, సంఘటనా స్థలం నుంచి ఓ2 స్టూడియో.